ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. ఊరి చివరి కళాకారులని, దీనికి మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. బయట జరుగుతున్న వాస్తవాలని చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. కానీ మరి అంత తీవ్రంగా ఇప్పటికీ ఉన్నాయంటారా? మన కొంచెం ఊర్లలోకి వెళ్తే ఈ టైం లైన్ వచ్చేప్పటికి ఒక 1970s 1980s టైం లైన్ ఇది. ఓకే, సో మేము పీరియడిక్ లో టైప్ ఆఫ్ లో దాన్ని ఇమేజ్ చేసి తీసుకుంటాం. ఈ స్టోరీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిచ్యువేషన్ వేస్ చేసుకుని మేము ఇప్పుడు ఏమొచ్చిందంటే స్టార్టర్స్ అనేది ఒకటి అడ్డు వచ్చింది. కానీ ఆ బడ్జెట్లో చేయడానికి మీకు మీరే మీ ఫ్రెండ్స్ తోటి మీరు అలా అనుకొని చేసుకున్నారా, లేకపోతే బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రవీణ్ మా ఫ్రెండ్ అనమాట, తన దగ్గర తన ఎడిటర్, సో తన దగ్గర వర్క్ చేస్తున్న విఎఫ్ఎక్స్ విజయ్ అని ఒక అతను ఉంటాడు. స్టోరీస్ రాసుకుంటే మామూలుగా ఇంట్లో ఉంటాను, లేదంటే తన ఆఫీస్లో ఉంటాను. తన ఆఫీస్లో నన్ను డైలీ చూస్తుంది, మీకేం పని లేదు అప్పుడు. మీరు తను కూర్చోబెట్టి స్టోరీ అంతా చెప్పి స్టోరీ చెప్పని తన స్టోరీ బాగా నచ్చింది. అలా మాకు ముంబై నుంచి వాళ్ళ ఫ్రెండ్ ప్రొడ్యూసర్. ఈ లైన్ అనేది కొంచెం కాంట్రవర్షియల్ అవుతుందేమో అని ఏం అనిపించలేదా? అప్పట్లో జరిగిన సిచ్యువేషన్ చూపిస్తున్నాం ప్రజెంట్. ఆబ్వియస్లీ మీకు తెలుసు, జనాలకి అందరికీ తెలుసు ఉందో లేదని. కొన్ని చోట్ల ఉండదు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. హలో యస్, వెల్కమ్ టు ఐట్రీ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. ఈ మధ్య మీరు ఆహాలో ఒక సినిమా చూసుంటే ఊరి చివరి కళాకారులని, చాలా చక్కటి సినిమా అండి, చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది అండి, చూడలేని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇండిపెండెంట్ ఫిలిం అని చెప్పవచ్చు, జస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ఫిలిం, కానీ ఒక మంచి కథని చూపించారు. మెసేజ్ అని నేను అనను, కానీ ఒక మంచి కథ ద్వారా ఒక గొప్ప బయట జరుగుతున్న సిచ్యువేషన్ చూపించారు. దీనికి మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ విజయ్ రాజగారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. మా టీం వాళ్ళు చెప్పారనమాట, యాక్చువల్లీ ఈ సినిమా చూడండి, సినిమా చూడండి అంటే. నేను ఫస్ట్ అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, ఏం చూద్దాంలే అనుకుంటే జస్ట్ 2 డేస్ నేను పోస్ట్ పోన్ చేశాను. దానికి నేను సారీ చెప్పాలి. 3rd డే నేను చూశాను యాక్చువల్లీ సినిమా. చూసిన వెంటనే నేను వెంటనే మా టీం కాల్ చేశాను, ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ చేస్తాను పిలవండి అని అడిగాను. కానీ అప్పుడు లేరు మీరు ఇక్కడ. ఎక్కడ దర్శనానికి వెళ్ళాము. ఓకే, కానీ ఎట్లా ఈ సినిమా అంటే ఎక్కడ చప్పుడు లేదు ఏం లేదు, అంటే అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన సినిమాలు వస్తుంటాయి అన్నమాట, ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి కానీ సూపర్ హిట్ అవుతాయి, చాలా జనాలందరికీ నచ్చే సినిమా అవుతుంది. చక్కటి మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ అని రొటీన్గా వాడుతుంటారు, కానీ అందుకే నా వర్డ్ ఎక్కువ వాడట్లేదు. బట్ ఆ కథ ద్వారా బయట జరుగుతున్న వాస్తవాలని చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. కానీ మరి అంత తీవ్రంగా ఇప్పటికీ ఉన్నాయంటారా మన కొంచెం ఊర్లలోకి వెళ్తే? అంటే ఈ ప్రజెంట్ ఏంటంటే ఈ టైం లైన్ వచ్చేవాడికి 1970s 1980s టైం లైన్ పీరియడిక్ బేస్ చేసి తీసాం. కొన్ని చోట్ల ఇది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయా లేవో అన్నదాన్ని మనకి అంత అవగాహన, అది మీకే తెలియవచ్చు మాక్సిమం ఉందా లేదా అనేది. ఈ టైం లైన్ వచ్చేవాడికి ఒక 1970s 1980s టైం లైన్ ఇది. సో మేము పీరియడిక్ లో టైప్ ఆఫ్ లో దాన్ని ఇమేజ్ చేసి తీసాం. అసలు ఈ స్టోరీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాది విజయవాడ మేడం, మా ఊర్లో ఎనమల కుదురులో ఒక శివరాత్రి, మేము శివరాత్రి బాగా చేస్తారు మా సైడ్ అన్నమాట. అక్కడ దగ్గర దగ్గరగా ఒక 50 ఒక 50 ప్రబలాలు కడతారు దేవుడి కోసం. సో బాగా గ్రాండ్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఒక నా భరతనాట్యం చేసే ఒక క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. ఒక పాప బాగా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట, క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు. మామూలుగా రోడ్ సైడ్ ఉండే ఒక పాప మామూలుగా బెలూన్స్ అమ్ముకుండా ఉండే పాప ఆ పాపను చూస్తుంది, నార్మల్గా చూసి అలా చూస్తుంది, ఇన్వాల్వ్ అవుతుంది ఆ పాపను చూసి. నేను కూడా అలా చేస్తే బాగుండను అనుకుంటుంది, కానీ దాన్ని చేయలేదు. తనకున్న సిచ్యువేషన్స్ వేరు. సో ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మేము ఇప్పుడు ఏమొచ్చిందంటే స్టార్టర్స్ అనేది ఒకటి అడ్డు వచ్చింది. మనం పాస్ట్లో వెళ్తే అప్పుడేముంది కులం అన్నది ఏముంది, దాన్ని బేస్ చేసి తీద్దాం అన్న దాని మీద పుట్టుకొచ్చిన కదా మనం. మీరేం చేస్తుంటారు బై ప్రొఫెషన్? అంటే డైరెక్టర్ అయినా లేకపోతే నార్మల్గా ఏదైనా ప్రొఫెషన్లో ఉంటూ షార్ట్ ఫిల్మ్ చేసి ఇలా వచ్చారా? షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఉంటాం మేడం, ఇదే ప్రొఫెషన్. ఇదే ప్రొఫెషన్ దీనికి ముందు చేశారా? దీనికి ముందు షార్ట్ ఫిల్మ్ చేశాను మేడం, 4 షార్ట్ ఫిల్మ్ చేశాను, వాటికి కూడా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మీ ఆహాలో నేను ఏదైతే చూసాను ఆ షార్ట్ ఫిలింకి బడ్జెట్ తక్కువ అని మాకు అర్థం అవుతుంది. బడ్జెట్ తక్కువ, కానీ ఆ బడ్జెట్లో చేయడానికి మీకు మీరే మీ ఫ్రెండ్స్ తోటి మీరు అలా అనుకొని చేసుకున్నారా, లేకపోతే బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే యాక్చువల్లీ దాని గురించి అలాగే స్టోరీ ఉందా, అంటే మేము ఫస్ట్ ఈ కథ అనుకున్నాము. ఈ కథ అనుకున్న తర్వాత నా ఫ్రెండ్ ప్రవీణ్కి నేను పలానా కథ అనుకుంటున్నాను అని చెప్పి తన స్టోరీ నరేషన్ ఇచ్చిన తర్వాత ఒక మెయిన్ యాక్టర్ ఈశ్వర్ బాబు అని ఆయనకి చెప్పాం. ఇలా
ఒక స్టోరీ అనుకుంటున్నాను ఈ రోల్ మీకు యాప్ట్ అయ్యింది చేయండి అంటే ఆయన హైదరాబాద్ హైదరాబాద్ ఆయన ఆర్టిస్టే చేద్దాం స్టోరీ చాలా బాగుందని అన్నమాట ఆయన అన్నమాటనే ప్రొడ్యూస్ మనమే చేద్దాం విజయ్ అన్నారు ఈశ్వర్ అనే ప్రొడ్యూస్ మనమే చేద్దాం అన్నారు బట్ ఆయన ట్రై చేశారు ప్రొడ్యూసర్ కోసం నేను ట్రై చేసాము సెట్ కాలేదు మాకు ఒక 1.5 మంత్ 2 మంత్స్ డిలే అయింది తర్వాత మా ఫ్రెండ్ దగ్గర ప్రవీణ్ మా ఫ్రెండ్ అనమాట తన దగ్గర తన ఎడిటర్ ఎడిట్ కట్స్ ఉంది తన ఎడిటర్ అనమాట సో తన దగ్గర వర్క్ చేస్తున్న విఎఫ్ఎక్స్ విజయ్ అని ఒకతను ఉన్నాడు అతను నేను ఇప్పుడు మా ఫ్రెండ్ నేను స్టోరీస్ రాసుకుంటా మామూలుగా ఇంట్లో ఉంటాను లేదంటే తన ఆఫీస్లో ఉంటాను తన ఆఫీస్లో నన్ను డైలీ చూస్తున్నాడు మీకేం పని లేదు బ్రో మీ ఫ్రెండ్ దగ్గర ఎప్పుడో ఎక్కడే ఉంటున్నారని నన్ను అడిగాడు అలా ఏం కాదు బ్రో స్టోరీస్ ఏమైనా రాసుకుంటే ఇంట్లో ఉంటా లేదంటే మా ఫ్రెండ్ దగ్గర కూర్చుంటా ఎడిటింగ్ ఏమన్నా స్కిల్స్ ఉన్నా మైండ్ ప్లస్ అయ్యిద్దని చెప్పాను అవునా ఓకే మీరు ఏం చేస్తారు అసలు అని నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్రో షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసాను డెమో తెద్దామని చూస్తున్నాను ప్రొడ్యూసర్ లేరు మాకు అవునా ఓకే నాకు ఇప్పుడు ఏమన్నా ఖర్చు చెప్తారా మరి నేను సెట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను 2 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా సో తను అలా అనేసరికి కొంచెం హోప్ వచ్చింది మళ్ళీ ఓకే చెప్దాం అడిగిన వాళ్ళందరికీ చెప్పారు ఇద్దరు ముగ్గురికి సో తనకు కూడా చెప్తే ఏ విధంగా నేను చెప్పాను తనకి స్టోరీ చెప్పాను స్టోరీ చెప్పే ముందు టైటిల్ చెప్పాను అనమాట ఊరి చివరి కళాకారులు టైటిల్ ఇది మీరు అనుకున్నట్టు లవ్ స్టోరీస్ అయ్యాం కాదు టైటిల్ అయితే ఇది ఈ స్టోరీ అంతా పీరియడిక్టబుల్ ఉంటుంది అని చెప్పి ఓకే అని చెప్పి టైటిల్ చాలా బాగుంది అన్న తర్వాత తను కూర్చోబెట్టి స్టోరీ అంతా చెప్పాను స్టోరీ చెప్పాను తనకు స్టోరీ బాగా నచ్చింది మా ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తారు బ్రో సాగర్ అని ఉన్నాడు అని ఓకే బ్రో అన్న అలా మాకు ముంబై నుంచి వాళ్ళ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు అయింది దీనికి 5 లక్షలు అండి 5 లక్షలు అయింది కానీ మీరు ఏదైనా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా అలా ఏమైనా వర్క్ చేశారా లేదు ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ నేను షార్ట్ ఫిల్మ్ చేశాను మ్యామ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను అది ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు ఓకే ఇంకో మూవీ కూడా చేశాను విజయవాడలో అది కూడా రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ ఎంత ఇండిపెండెంట్ కొంచెం పర్లేదు రెడీగా ఉన్నారు అంటే ప్రొడ్యూసర్స్ వస్తే దట్స్ నైస్ అంటే చిన్న ఉన్న దాంట్లో చిన్న బడ్జెట్లోనే అంత చక్కగా తీయగలిగారంటే ఖచ్చితంగా కానీ మిమ్మల్ని చూస్తే ఇంత సైలెంట్గా కామ్గా ఉన్నారు మీరు డైరెక్షన్ అంతా హ్యాండిల్ చేయగలరా అన్న డౌట్ వస్తుంది అందరికీ అంటే వర్క్లోకి వెళ్ళినప్పుడు వర్క్ మోడ్ ఉంది కొంచెం ఇంట్రోవర్ట్ అంటే కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఓకే ఓకే ఎక్కడ మీది ప్రాపర్ విజయవాడ విజయవాడేనా విజయవాడ అనుకుంటుంది అంతే విజయవాడ ఓకే ఏం చదువుకున్నారు నేను డిప్లొమా ఆఫ్ యానిమేషన్ యానిమేషన్ ఓకే నేను మ్యాచ్ మూవింగ్ ఆర్టిస్ట్ 3D ట్రాకింగ్ అంటారు అనమాట దాని ఆర్టిస్ట్ నేను బెంగళూరులో జాబ్ చేశాను కుట్టే ఇక ఇక్కడికి వచ్చాను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నాకు మా ఫ్యామిలీ కూడా ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్ అంటే భయం మా ఫ్యామిలీకి మా ఫాదర్ ఏమంటారంటే ఒక చదువు చదువుకుంటే తర్వాత జాబ్ చేయాలి ఎందుకు ఇలా సెక్యూరిటీ ఉంటుంది ఇండస్ట్రీలో అంటే ఎప్పుడు సక్సెస్ అవుతుందో చెప్పలేదు వాళ్ళకి భయం స్టిల్ ఇప్పుడు కొంచెం మా డాడీ కొంచెం పుష్ చేస్తున్నారు పర్లేదు చిరంజీవి గారు ఇచ్చారనగానే ఫస్ట్ నేను మా డాడీకి ఫోన్ చేశాను చిరంజీవి గారిని డైరెక్ట్ చూసి ఒక డాడీ అని అడిగాను ఫోన్ చేసి చూడలేదురా అన్న నాకు ఆయన అవార్డు ఇచ్చారు అలాగే చెప్పాను మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా ఆ తర్వాత ఆహాకు వచ్చాక ఇంకా వాళ్ళు కూడా పర్లో మా అబ్బాయికి టాలెంట్ ఉంది అనుకున్నారు ఇప్పుడు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు దట్స్ నైస్ అంటే ఇప్పుడు ఎవరు గుర్తించకపోయినా ఒక చిన్న రైట్ ప్లాట్ఫామ్ దొరికితే అప్రిషియేషన్ అనేది ఎలా వస్తుందో విజయరాజ్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్ మన ఆర్ట్ పట్ల మనకి డెడికేషన్ ఉంటే అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో కూడా దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ విజయరాజ్ గారు దట్స్ గ్రేట్ అండి అండ్ ఒకసారి మూవీ గురించి చెప్పండి ఆ పాప కూడా ఎంత బాగా యాక్ట్ చేసింది అసలు మీరు అంటే ఈ లైన్ అనేది కొంచెం కాంట్రవర్షియల్ అవుతుందేమో అని ఏం అనిపించలేదా అంటే నేను యాక్చువల్లీ నా కాంట్రవర్షియల్ అయిద్దని నేను అనుకోలేదు మేడం అంటే నేను జరిగిన సిచ్యువేషన్ అప్పట్లో జరిగిన సిచ్యువేషన్ చూపిస్తున్నా ప్రజెంట్ ఉండిద్దా లేదా అంటే అది ఆబ్వియస్లీ మీకు తెలుసు జనాలకి అందరికీ తెలుసు ఉందో లేదని కొన్ని చోట్ల ఉండదు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు బట్ కాంట్రవర్షియల్ అయితే అయిద్దని నాకు అసలు లేదు ఆ పాప అంటే ఇక ఆ పాపకి నేను ఆ పాపని కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాను హాసిని తనది కూడా విజయవాడే పాప కూడా ఆర్టిస్టే ఆ పాప కూడా ఆర్టిస్టే తనకి ఈ క్యారెక్టర్కి షూట్ అయిద్దని అనుకున్నాను తనకి కూడా పర్సన్ వచ్చు అనమాట ఓ మా గద్ ప్లస్ అయింది కొంచెం అని చెప్పి ఓకే తను కూడా బాగా చేసింది అంటే ఇప్పుడు మీకు ఏదైనా జర్నర్ పర్టికులర్ జర్నర్ డీల్ చేయాలన్నదా లేకపోతే ఇలాగ చాలామంది డైరెక్టర్స్కి మీరు తీసిన కథలు ముందు కూడా షార్ట్ ఫిల్మ్స్ పేరు కూడా వింటే నాకు అనిపించింది
అంటే ఎక్కువ వాస్తవాన్ని చూపించే కథలు లేకపోతే రియల్ లైఫ్ స్టోరీస్ చూపించే కథలకి చాలామంది డైరెక్టర్స్ లైఫ్ అంతా డెడికేట్ చేస్తారు. మీ ఏమేంటి, మీ గోల్ ఏంటి, అసలు ఇక్కడ నుంచి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు, ఏ కథల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్? అన్ని రకాల కథలు నేను చేయగలుగుతున్నాను, అంటే ఒకటని కాదు పర్టికులర్గా. సార్, నాకు ఫస్ట్ నేను బేసిక్గా ఏమనుకున్నా అంటే ఈ కథతో మామూలుగా ఏదో ఒక మంచి లైన్ దీన్ని తీద్దాం. నాకు డెఫినెట్లీ నమ్మకం ఉంది, ఈ ఇది జనాలకి నచ్చుద్ది, అవార్డ్స్ వస్తాయి, నాకు ఒక గుర్తింపు వచ్చింది అని నాకు నమ్మకం ఉంది. సో నాకు గుర్తింపు వచ్చిన తర్వాత నన్ను నమ్మి నేను ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూస్ చేయనంటే ఎవరు చేయరు, ఎందుకంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు. నన్ను నా కథను నమ్మి వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టాలి అని వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళి అడగచ్చు, ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఒక డెమో తీసాను, నాకు అవార్డ్స్ ఉన్నాయి, దాదా సాహెబ్ ఫాల్కేలో బెస్ట్ డైరెక్టర్ జరిగి వచ్చింది. సో వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ నా దగ్గర మంచి కథ ఉందని కానీ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారని ఒక థాట్. ఎగ్జాక్ట్లీ, గ్రేట్, నైస్. ఇంకా నెక్స్ట్ కథ ఏ జోనర్ మీది తీయబోయేది, తీయాలనుకునేది? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా వద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ది రీజన్ నా ఫ్రెండ్ అండి, అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ ఇవ్వని స్టేజ్లో కూడా తనే ఉన్నాను నాతో, ప్రవీణ్ అని మా ఫ్రెండ్ ఎడిట్ కట్టుకోండి అని చెప్పాను కదా, తన ఈ మూవీ ఎడిటరు. ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది అసలు, అంటే ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు మాకు సరిపోక కొంచెం ఆగింది. అప్పుడు తనే మళ్ళీ తన ఆఫీస్ షట్ డౌన్ చేసుకుని, ఇక్కడే జూబ్లీ హిల్స్లో తన ఆఫీస్ షట్ డౌన్ చేసుకుని మళ్ళీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ తనే అయ్యి షట్ డౌన్ చేసుకోండి, అంటే తన ఆఫీస్ మళ్ళీ క్లోజ్ చేసి మాకోసం షూటింగ్కి వచ్చి ఆయన వర్క్స్ అన్ని ఆపేసుకున్నారు ఇక మా ఫ్రెండ్ తన వర్క్స్ అన్ని ఆపేసుకుని మళ్ళీ తనే మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాకి ఇక్కడ వరకు తీసుకొచ్చాను. సో నేను ఇలా ఫ్రెండ్కి వచ్చినంటే నా బ్యాక్ ఎండ్ వాడు అన్నాడు. ఇట్స్ అమేజింగ్. అంటే సినిమా ఫీల్డ్ అంటే సర్టనిటీ లేని ఫీల్డ్, డబ్బులు పెట్టిన రూపాయి తిరిగి వస్తుందో రాదో అస్సలు గ్యారంటీ ఉండదు. అలాంటి టైంలో ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుని పెట్టడం ఒక రకం అయితే, మనవాడని పెట్టడం ఒక రకం అయితే, ఫ్రెండ్ పెట్టడం అనేది దట్స్ అనదర్ లెవెల్ థింగ్ అనమాట. దట్స్ గ్రేట్. ప్రవీణ్ గారు ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు ఒక మంచి ఫ్రెండ్ అండ్ మీరు అంటే ఆయనకు అవగాహన ఉన్నట్టుంది ఈ కథ ఎంత దూరం వెళ్తుంది అని, అలాంటి సెన్స్ ఉండడం కూడా గొప్ప విషయం యాక్చువల్లీ. సో మంచి ఫ్రెండ్ ఉన్నారు మీకు, దట్స్ నైస్. గ్రేట్ జర్నీ అండి, యానిమేషన్ నుండి ఇక్కడ దాకా అండ్ దాదాసాహెబ్ ఫాల్కే రావడం అనేది దట్స్ గ్రేట్ జర్నీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.